అంటే ఒకటి సార్, ఒక డౌట్ ఇప్పుడు ఈ స్ట్రాంగ్ రూమ్ తర్వాత మహిళా యూనివర్సిటీ ఆ దాంట్లోకి కర్రలతోను సమ్మెటలతోను మద్యం బాటిల్లతోను ఒక వెహికల్ వెళ్తాంది అంటే గేట్ దగ్గర మనం ఏమి ఎవరు సెర్చ్ చేయట్లేదా, లేకపోతే అక్కడ ఉన్న ఆఫీసర్ ఏమి ఎలాంటి చర్యలు తీసుకోలేదా, ప్లాన్ ప్రకారం జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. ఏమంటారు ఈవీఎంస్ అన్ని రూట్ మొబైల్స్ సార్? సార్ ఈవీఎంల గురించి కాదు సార్, మనం ఈ దాడికి సంబంధించి పులివర్తి నాని మీద దాడికి పాల్పడిన వ్యక్తులు ఒక వాహనంలో లోపలికి వచ్చారు, ఆ వాహనంలో మద్యం బాటిల్ ఉన్నాయి, సమ్మెటం ఉంది, కర్రలు ఉన్నాయి, రాడ్లు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. దాడి చేసిన సీసీటీవీ విజువల్స్ కూడా కనపడినాయి. వాటికి సంబంధించి మనం ఏం సెర్చ్ చేయట్లేదా, స్ట్రాంగ్ రూమ్ ప్లేస్ లోకి వెళ్ళే వాహనాలు సెర్చ్ చేయమో మనం ఎట్లా అంటారు? కదండి, ఇంకా స్ట్రాంగ్ రూమ్ ఎందుకల్ల మనకున్న ఇంజనీరింగ్ కాలేజ్ 3 బిల్డింగ్స్ అట్లా రీచ్ కాలేదు. ఇట్ హ్యాపెండ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ దిట్. అక్కడనే మా గన్మెన్ ఓవర్గా ఆయన లైఫ్ రిస్క్లో పెట్టి అది ఆపడం జరగడం వల్ల ఈ గేట్ వర్క్ జరిగిపోయింది. సో యూ హ్యావ్ ఆల్ హ్యావ్ టు కోఆపరేట్. వి విల్ హోల్డ్ అనదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ మీ అండ్ కలెక్టర్ సార్ విత్ ద వన్ సెకండ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద అక్యూజ్డ్ కేసు అన్ని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఒక వన్ అవర్, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద లా ఆర్డర్ ఇష్యూ. ప్లీజ్ రిక్వెస్ట్ స్ట్రాంగ్ రూమ్ ఇస్ 100% సేఫ్ అండి. స్ట్రాంగ్ రూమ్ వెనకాల ఉన్నది 3 బిల్డింగ్స్ ఆర్ సెక్యూరిటీ సేఫ్. ఇది జరిగింది మన ఎంట్రన్స్ లో, దే హవ్ స్టాప్డ్ ఇట్ అండ్ ద క్యాండిడేట్ ఈస్ సేఫ్, గన్మెన్ ఈస్ సేఫ్, స్ట్రాంగ్ రూమ్ ఈస్ సేఫ్. దిస్ ఆల్.